हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट आरबीएल चैनल। ये रोज वीडियो विजयनगर में प्रसिद्धि चेंदिन श्री पैडितल्लि अम्मवारी आलयं दर्शించుకుందాం। ప్రస్తుతం మనము అందముగా రూపుదిద్దుకున్న విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద ఉన్నామండి। దీనికి ఎదురుగానే శ్రీ పైడితల్లి అమ్మవారి ముందుగా వెలసిన ఆలయం ఉంది। ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని వనంగుడి అంటారు। పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిగా ఉండేదట, అందువలన వనంగుడి అనే పేరు వచ్చింది। ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। షేర్ మరియు లైక్ చేయండి। డిస్క్రిప్షన్ లో కొత్తగా చేసిన వీడియో లింక్స్ ఇచ్చాను చూడండి। సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ని ఎంకరేజ్ చేయండి। రైల్వే స్టేషన్ కాబట్టి మనము ఎచ్చటికి వెళ్ళాలన్న ఆటోలు అందుబాటులో ఉన్నాయి। ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయమండి। ఎంతో అందంగా తీర్చిదిద్దారు। ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఎదురుగా గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకోవచ్చు। ఈ అమ్మవారు విజయరామరాజు గారి చెల్లెలు, కోరిన కోరికలు తీర్చే అమ్మవారు। విజయనగరం బొబ్బిలి రాజుల యుద్ధంలో రాజులందరూ మరణించుట వలన కలత చెందిన ఈమె పెద్ద చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది। శ్రీ ప్రతివాణ అప్పలరాయుడు గారికి కలలో కనిపించి తాను పెద్ద చెరువులో ఉన్నానని, వెలికితీయమని, తాను దుర్గాదేవి అంశమని చెప్పింది। అనేక మంది గజయీతగాళ్ళ ద్వారా ఆ విగ్రహాన్ని బయటికి తీసి ప్రతిష్ఠించారు। ఆనాటి విగ్రహం ఈ వనంగుడి ఆలయంలో ఈనాటికి పూజలు అందుకుంటుంది। అందమైన అద్దాల మందిరం ఉంది। ఈ మందిరం అంతా అద్దాలతో నిండి ఉంది। మధ్యలో అమ్మవారు కొలువై ఉన్నారు। అద్దాలన్నిటిలోనూ అమ్మవారు కనిపిస్తారు। ప్రస్తుతము ఈ మందిరము లాక్ చేయబడి ఉంది। ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశంలో రకరకాలైన మొక్కలు వేశారు। వాటి పేర్లను బోర్డు మీద డిస్ప్లే చేసి అందర్ని ఆకర్షించేలా ఉంచారు। శ్రీ పైడితల్లి అమ్మవారి ఉపాలయం అండి। ఈ ఆలయంలో ఆనాడు పెద్ద చెరువులోంచి తీసిన విగ్రహాన్ని ఇచ్చట ప్రతిష్ఠించారు। రోజు యథావిధిగా పూజలు చేస్తారు। ఈ హోమగుండంలో ప్రతి నెల మూల నక్షత్రం రోజున అమ్మవారికి చండీ హోమం చేస్తారు।
ఈ వేప చెట్టు దగ్గర దీపాలు మరియు ఘటాలు పెడతారండి. వరంగుడి ఆలయం పైడి తల్లి అమ్మవారి పుట్టినీళ్ళు దర్శించుకున్నామండి. చెదురుగుడిలో గల అమ్మగారి అత్తగారింటికి వెళ్దాం పదండి. శ్రీ పైడి తల్లి అమ్మవారి ఆలయం విజయనగరం 3 లాంతర్ల సెంటర్ దగ్గరగా ఉంది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందినది. ప్రతి మంగళవారం భక్తులు ఎక్కువగా దర్శిస్తారు. ప్రతి సంవత్సరం సిరిమాన ఉత్సవం విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం ప్రారంభిస్తారు. అనేక లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సిరిమాన ఉత్సవాలు సుమారు 250 సంవత్సరముల నుండి జరుగుతున్నాయి. ప్రతిరోజు భక్తులకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అన్నప్రసాదం ఏర్పాట్లు చేస్తారు. అన్నప్రసాదం టికెట్స్ గుడిలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇస్తారు. ఆలయానికి దగ్గరగా ఉన్న హాలులో అందరూ వెళ్ళి భోజనం చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.